Okay. So solar cable and MC4 connectors. Amen. ఇంటర్నెట్ ప్రాబ్లం అయిపోతుందిరా బాబు. రికార్డింగ్ స్టార్ట్ అయిందా? చెప్పండి సార్. అరే ఉండండి రా, ఇది నా మన ఇంట్లో కదా, అక్కడక్క చేసి నీకు వెళ్ళదా క్లాస్ రూమా? ఇక్కడ ఇంటర్నెట్ వార్మ్ అయ్యాలి కదా ఫస్ట్. ఓకే, సో సోలార్ కేబుల్స్ అండ్ MC4 కనెక్టర్స్ అంటే అసలు సోలార్ అండ్ MC4 కనెక్టర్స్ మనకేంటి పని? మనం వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు తెలుసుకోవాలనేది ఈ క్లాస్ అన్నాడు. అరే ఫుల్ వ్యూ కదా PPT గణేష్ సార్, ఎవరో బోలో అంటారు సార్, సౌండ్ వస్తుంది. హలో సార్ చెప్పండి. సోలార్ కేబుల్స్ అండ్ MC4 కనెక్టర్స్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, క్లాస్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సోలార్ కేబుల్స్ అంటే మన మామూలుగా మనం నార్మల్ కేబుల్ సోలార్ వాడడం కదా. సో సోలార్ కేబుల్స్ ఆర్ స్పెషల్. నాదేనా? హలో అర్థం కావట్ల. ఓకే సార్. ఓకే కదా. సోలార్ కేబుల్స్ అంటే మనం స్పెషల్ గా స్పెషల్ టైప్ ఆఫ్ కేబుల్స్ యూజ్ చేస్తాం సోలార్ లో. అవి అంటే లైక్ కాపర్ కేబుల్స్, మనం సోలార్ లో కాపర్ కేబుల్ యూజ్ చేస్తాం మామూలు, లేదంటే అల్యూమినియం కేబుల్ విత్ కాపర్ మిక్స్ యూజ్ చేస్తాం. దాంట్లో టూ లేయర్స్ ఉంటాయి, ఒకటి ఇన్సులేషన్ అండ్ ఇన్నర్ ఇన్సులేషన్ అండ్ మన కోర్ ఉంటుంది. అండ్ సోలార్ లో మనం ఎప్పుడు సింగిల్ కోర్ కేబుల్ యూజ్ చేస్తాం. సోలార్ అంటే లైక్ ప్యానల్ టు జంక్షన్ బాక్స్ వరకు మనం ఒక టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ చేస్తాం, దాన్నే మామూలుగా 4 స్క్వేర్ mm కేబుల్. 99% మన సోలార్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడే కేబుల్ ఏంటంటే అంటే ఓకే 4 స్క్వేర్ mm కేబుల్. ఏ కేబుల్ వాడతాం? 4.0 ఫోర్ స్క్వేర్ కేబుల్. దాని 4.0 అన్నాకన్నా 4 స్క్వేర్ కేబుల్ అంటే బాగుంటుంది అన్నట్టు. సో దాంట్లో మనకేంటి సోలార్ కేబుల్ ఏంటి, సోలార్ కేబుల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆబ్వియస్లీ సోలార్ పార్ట్స్ అంటే సోలార్లో ఉన్న అన్ని కాంపనెంట్స్ని కనెక్ట్ చేయడానికి వాడే కేబుల్ని సోలార్ కేబుల్ అంటాం. అంటే లైక్ సోలార్ ప్యానల్ నుంచి ఛార్జ్ కంట్రోలర్, ఛార్జ్ కంట్రోలర్ నుంచి బ్యాటరీస్ అండ్ బ్యాటరీస్ టు ఇన్వర్టర్, ఇన్వర్టర్ వరకు మాత్రమే మనం సోలార్ కేబుల్స్ అంటాం. ఆఫ్టర్ ఇన్వర్టర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్, అంటే డిస్ట్రిబ్యూషన్ కేబుల్స్ లైక్ అంటే అకార్డింగ్ టు లోడ్. సపోజ్ నాకు ఒక 5 వాట్స్ బల్బ్ కావాలనుకో, దానికి 4 స్క్వేర్ కేబుల్ వాడతానా? వాడం కదా. అక్కడ ఏ కేబుల్ వాడతాం? 1.5, 1.0 లైక్ లేదంటే 0.5, ఈవెన్ సిల్క్ వైర్ యూజ్ చేస్తుంటాం. ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ అవర్ లోడ్. ఇప్పుడు అదే నేను అక్కడ ఫ్రిడ్జ్ కనెక్ట్ చేశాను అనుకో, అప్పుడు 2.5 స్క్వేర్ mm వాడచ్చు, లేదా 4 స్క్వేర్ mm వాడచ్చు, లేదా 3 స్క్వేర్ mm వాడచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ అవర్ లోడ్ అన్నట్టు, లోడ్ని బట్టి కేబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అంటే ఇన్వర్టర్కి ఇన్పుట్ సైడ్ మాత్రం ఫ్రమ్ ప్యానల్ టు ఇన్వర్టర్ మనం వాడే కేబుల్స్ DC కేబుల్స్ వాడతాం, అండ్ ఆ కేబుల్స్ని మనం సోలార్ కేబుల్స్ అని పిలుస్తాం. అర్థమైంది అందరికీ? ఓకే సార్. నెక్స్ట్ స్లైడ్. మీ వాయిస్ అనేది నేను వాడతలేదు సార్.
సరిగ్గా అంటే నాకు బాగానే ఉందిరా, నాకు నేను వింటున్నాను చెప్తున్నాను రెండు చేస్తున్నాను, నాకు క్లారిటీగానే ఉంది. మరి స్టక్ అవుతుంది వాయిస్, ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తలే. సరే సరే మంచిది. సో ఇప్పుడు మనం కేబుల్ తీసుకున్నాం, ఇందాక మనం అనుకున్నాం కేబుల్ పెట్టుకున్నాము. సో ఆ కేబుల్ కి అంటే మనం సోలార్ ప్యానల్ టు ఇన్వర్టర్ కనెక్ట్ చేసాం, అంటే లైక్ సోలార్ ప్యానల్ టు ఛార్జ్ కంట్రోల్, ఛార్జ్ కంట్రోల్ టు ఇన్వర్టర్ పెట్టాము, అది సోలార్ కేబుల్ అంటామని చెప్పేసి చెప్పుకున్నాం. మరి దాన్ని కనెక్ట్ చేయాలంటే నార్మల్ కనెక్షన్స్ పనికొస్తాయి? అంటే ఇప్పుడు మన ఇళ్లలో ఇప్పుడు టీవీ ప్లగ్ ఉంది, ఒక సాకెట్, ఒక చిన్న ప్లగ్ తెచ్చేసి 2 pin ప్లగ్ పెట్టి ఒక సాకెట్ 2 pin సాకెట్ పెట్టేస్తాం, అవునా? సరే, దాంట్లో మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ అయిందంటే ఒక ప్లాస్టర్ వేసేస్తాం, లేదంటే ఒక చిన్న మన బయట జాయింట్స్ దొరుకుతాయి, కనెక్టర్స్ దొరుకుతాయి బయట, ప్లాస్టిక్ కనెక్టర్స్, అవన్నీ తీసుకొచ్చేసి జాయింట్ వేసేసి ప్లాస్టర్ వేసి పెట్టేస్తాం. అలా సోలార్లో చేయొచ్చా మనం? సార్ అనేది నేను చెప్తాను, ఎందుకంటే అరే ఆ పిల్లోడు ఎవడో కొంచెం కాల్ చేస్తాడు, మ్యూట్ లో పెట్టుకుంటరా. డిసి ఏసి అనేది డైరెక్ట్ పవర్ అనేది లోడ్ తెలుపు కాకుండా. పిల్లోడు ఎవరో వాయిస్ వినబడుతుందిరా, వాళ్ళు మ్యూట్ లో పెట్టు. పిల్లోడు ఎవరో మ్యూట్ లో పెడుతుంది, తొందరగానే డేటా అయిపోతుంది. మీదే కాదు మా, మీ డేటా అయిపోతుంది, మా డేటా అయిపోతుంది, తొందరగా వినండి సైలెంట్ గా. ఓకే, సో MC4 కనెక్టర్ అంటే MC4 కనెక్టర్ సింగిల్ కాంటాక్ట్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద కనెక్టింగ్ ఆఫ్ సోలార్ ప్యానల్స్. అంటే మామూలుగా సింగిల్ కాంటాక్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, మన కేబుల్ ఏంటిదిరా, 2 కోరా, సింగిల్ కోరా, 3 కోరా? సోలార్ లో మనం వాడే సింగిల్ కోర్ కేబులే కదా. సింగిల్ కోర్ సార్. ఓకే, సో సింగిల్ కోర్ కేబుల్ వాడతాం కాబట్టి మనం MC4 కనెక్టర్ కూడా సింగిల్ ఫోర్ అంటే సింగిల్ కాంటాక్ట్ అన్నట్టు, అందుకే మనం దాన్ని సింగిల్ కాంటాక్ట్ ఎలక్ట్రికల్ కనెక్టర్ అంటాం. అర్థమైందా? సో దీన్ని మనకి ఏంటంటే మనం నార్మల్ కేబుల్స్ వాడినప్పుడు అది 25 ఇయర్స్ వస్తుందా? అదే నార్మల్ కనెక్టర్స్ వాడితే రాదు. MC4 కనెక్టర్ స్పెషల్లీ చెప్పండి. సో MC4 కనెక్టర్స్ అనేవి మనకి హలో సార్, MC4 కనెక్టర్స్ అనేవి వెదర్ ప్రొటెక్టెడ్, అంటే వెదర్ ప్రొటెక్టెడ్, మాయిశ్చర్ ప్రొటెక్టెడ్ అండ్ షార్ట్ సర్క్యూట్ కానికుండా కాపాడుతుంది అన్నట్టు. సో ఇవి 25 ఇయర్స్ లైఫ్ రావాలి కాబట్టి ఇవి స్పెషల్లీ డిజైన్. ఒకప్పుడు మనకు 90s లో మనం MC1 అని MC3 అని కనెక్టర్స్ యూజ్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆఫ్టర్ 20s అంటే లైక్ ఈ 20th సెంచురీలో మనం ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆర్ యూజింగ్ MC4 కనెక్టర్స్ అండ్ స్పెషల్లీ ఫర్ సోలార్ ఇండస్ట్రీ. సో MC4 కనెక్టర్స్ అంటే సోలార్ ఇండస్ట్రీ అని, అంటే సోలార్ ఇండస్ట్రీకే కాదు బట్ అట్లా అయిపోయింది అన్నట్టు. సోలార్ ఇండస్ట్రీలో ఏం కనెక్షన్ చేయాలన్నా త్రూ MC4 కనెక్టర్ చేయాలి. అండ్ యాజ్ అ సోలార్ టెక్నీషియన్ మీ అందరికీ ఖచ్చితంగా MC4 కనెక్టర్ గురించి 100% నాలెడ్జ్ ఉండాలి. ఎవరన్నా నువ్వు ఓఎన్ఎంలో అదే మెయింటెనెన్స్లో వెళ్ళారనుకోండి ప్లాంట్కి, అక్కడ ఉండే రిపేర్ ఒక్కటే MC4 కనెక్టర్ వేయడం, కొత్త MC4 కనెక్టర్స్ వేయడమే నీ వర్క్. ఓకేనా? సరే, MC4 కనెక్టర్స్ని ఇవి MC4 కనెక్టర్ అంటే కనెక్ట్ అయినప్పుడు ఇలా ఉంటాయి. సో వాటిలో ఒక చాలా పార్ట్స్ ఉంటాయి, అవి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. గణేష్ నెక్స్ట్ స్లైడ్. సో మీకు ఆల్రెడీ చెప్పాం, MC4 అలౌస్ స్ట్రింగ్ ఆఫ్ ద ప్యానల్స్ టు ఈజీ కన్స్ట్రక్షన్ బై పుషింగ్ ద కనెక్టర్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్యానల్ టు టుగెదర్ బై హ్యాండ్. అంటే మనం ఆ కనెక్టర్స్ని ఇలా ఎప్పుడైతే పుష్ చేసామో అవి రెండు కనెక్ట్ అయిపోతాయి. వాటిని ఎప్పుడన్నా పుల్ చేసామనుకో గట్టిగా లాగినా సరే అవి ఊడిపోవు,
అంటే మీకు మామూలు కనెక్టర్స్ అనుకోండి, ఇట్లా గట్టిగా లాగాం జాయింట్ అన్నప్పుడు ఏమైతుంది, ఆ కేబుల్ అటు వెళ్ళిపోద్ది, ఈ కేబుల్ అటు వచ్చేస్తుంది. మరి ఎంసీఫోర్ కనెక్టర్స్ నీవు బై హ్యాండ్ ఎంత ప్రెస్ చేసినా మీకు రావు. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు, మన ల్యాబ్లో తీసుంటారు కదా ఆల్రెడీ, ఎవరు తీలేదు. అవి అంత అంత ఈజీగా ఉంటాయా వాటిని రిమూవ్ చేయడం? చాలా గట్టిగా ప్రెస్ చేసి చాలా టైట్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయాలంటే కొంచెం కష్టం అన్నట్టు. అందుకే MC4 కనెక్టర్స్ యూజ్ చేస్తాం. ఒకటి వెదర్ ప్రొటెక్టింగ్ అండ్ లైఫ్ టైమ్, అండ్ ఇంకోటి షార్ట్ సర్క్యూట్స్ నుంచి కాపాడుతుంది. రెండోది ఏదైనా యాక్సిడెంటల్ గా పుల్ అయినప్పుడు అది ఈజీ ఈజీగా డిస్కనెక్ట్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్, కొంచెం అడ్జస్ట్ అవునమ్మా, ఎందుకంటే మాది నెట్టే సేమ్, అసలే ఇక్కడ క్లౌడీగా ఉంది. ఓకే కొంచెం విల్ ట్రై, అంటే రేపటి నుంచి మార్నింగ్ పెట్టుకుందాం, అప్పుడు ఏంటంటే క్లియర్ సన్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి డేటాలు కూడా ఎక్కువ ఉంటాయి, కొంచెం క్లాస్ అనేది తొందరగా చెప్పుకోవచ్చు. టైమింగ్ చెప్పండి సార్, మార్నింగ్ మార్నింగ్ 10 to 12 అట్లా. 10 to 12 అదే ఒక టైం ఫైనల్ చేద్దాం, 11 అనుకుంటున్నాను. ఓకే సార్, 10 to 11. ఓకే 11 to 12 1 అవర్ క్లాస్ ఉంటుంది. మళ్ళీ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది 1 to 2, ఖచ్చితంగా అందరూ రాయాలి 1 to 2. అండ్ 3 o'clock మేము రిజల్ట్ ని మళ్ళీ మేము ఆఫీస్ కి సబ్మిట్ చేయాలి. ఇది నాట్ వి, మీ సైడ్ నుంచి మా ఇస్తారు, మా సైడ్ నుంచి మా మా హెడ్లు మాకు చెప్పిండ్రు, అండ్ మన దాంట్లో ఆల్రెడీ రాజు గారు కూడా ఉన్నారు. గణేష్ నెక్స్ట్ లైన్ కనెక్టర్ మెయిల్ కనెక్టర్ ఎవరయ్యా? పిల్లోడు వాయిస్ వచ్చే వాళ్ళు మ్యూట్ చేయండి. అబ్దుల్ కలాం అజయ్ నా కాదు అనిల్ బంజయ్ బాబా, చిన్నపిల్లలు ఎవరు మ్యూట్లు పెట్టుకోండి కొంచెం. నెక్స్ట్ MC4 కనెక్టర్స్. సరే MC4, అరే ఏమైందిరా మీటింగ్ యాజ్ అప్గ్రేడెడ్ ఫర్ ద నెక్స్ట్ ఇంక్లూడింగ్ అన్లిమిటెడ్ మినిట్స్. ఓకే టైం అవుదు, లాంగర్ టైం అనేది వడ్డా సార్. సార్ నాకు కూడా వడ్డా సార్, మళ్ళీ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, మళ్ళీ స్టార్ట్ అవ్వదులే కానీ కంటిన్యూ అవుతుందిలే కానీ. ఓకే MC4 కనెక్టర్స్ ఫర్ 4mm అండ్ 6mm కేబుల్స్, అంటే మనం 4² కేబుల్ అనుకున్నాం కదా ఇందాడ, అండ్ అలాగే 6² కేబుల్స్ కి దేనికి దేనికి వాడతాం అంట, MC4 కనెక్టర్ 4² కేబుల్ అండ్ 6² కేబుల్ కి యూస్ చేస్తుంటాం. ఓకే నెక్స్ట్ దీంట్లో MC4 కనెక్టర్స్ లో రెండు ఉంటాయి, ఒకటి మేల్ MC4 కనెక్టర్, ఇంకోటి ఫిమేల్ MC4 కనెక్టర్. సో దీన్ని మేల్ MC4 కనెక్టర్ అంటాం, అండ్ దీని లోపల మనం ఒక లెగ్ యూజ్ చేస్తాం, దాన్ని ఆ లెగ్ ని ఫిమేల్ MC4 కనెక్టర్, అదే ఫిమేల్ లెగ్, అది అదే లెగ్ ఫిమేల్ లెగ్. అండ్ ఇది ఫిమేల్ MC4 కనెక్టర్ అండ్ విత్ మేల్ లెగ్ లెగ్ మేల్ లెగ్ మేల్ లెగ్ యూజ్ చేస్తుంటాం, అర్థమైందా? సో మనం ఈ లెగ్స్ అంటే మనకి దీంట్లో ఇవేంటి ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తాం, ఇవేంటి కనెక్టింగ్ కోసం యూజ్ చేస్తాం, అంటే కంటిన్యూటీ, మన పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, ఒక MC4 నుంచి ఇంకో MC4 లోకి పవర్ అనేది అంటే చేంజ్ అవ్వాలి కదా, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వాలి కాబట్టి ఆ కాంటాక్ట్ అనేది వాటి ద్వారా వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో మనం మామూలుగా ఇందా చూసాం సేమ్, మేల్ MC4 కనెక్టర్, ఫిమేల్ MC4 కనెక్టర్, ఫిమేల్ లెగ్, మేల్ లెగ్, కేబుల్ ఆఫ్ లెగ్ అంటే సింగిల్ గా చెప్పాం కదా మనం. నెక్స్ట్ స్లైడ్. సో ఇండివిజువల్ గా దాని లోపల ఏం పార్ట్స్ ఉన్నాయి? ఓకే సో అవి గణేష్ చెప్పు. చూడండి ఇక్కడ మనం ఫీమేల్ కనెక్టర్స్ గానీ మేల్ కనెక్టర్స్ గానీ యూజ్ చేస్తున్నాం. ఈ మేల్ కనెక్టర్స్ లో ఫీమేల్ కనెక్టర్స్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట, ఒక కనెక్టర్ కి
డిఫరెంట్ అన్నమాట. దాంట్లో ఏంటంటే ఒకటి క్యాప్ ఉంటది, లోపల ఒక రబ్బర్ ఉంటది, నెక్స్ట్ లోపల ఫీమేల్ పిన్ ఉంటది, నెక్స్ట్ ఒక క్యాప్ వస్తుంది అనమాట. దీంట్లో చూడండి, ఇక్కడ మీకు కనపడేటివి టైప్స్ ఆఫ్ అనమాట, టైప్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న పార్ట్స్ అనమాట, MC4 లో ఉన్న పార్ట్స్. ఫస్ట్ది బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తుంది, ఇక్కడ యారో మార్క్ కనపడుతుందా, ఇది వచ్చేసి దాంట్లో ఉన్న ఎండ్ క్యాప్ అనమాట. ఈ ఎండ్ క్యాప్ ని ఎందుకు క్లోజ్ చేయడం కోసం, కేబుల్ ని మళ్ళీ బయటకు లాగినప్పుడు బయటకు రాకుండా దాన్ని టైట్ చేయడం కోసం. నెక్స్ట్ స్ట్రెయిన్ రిలీఫ్ అనమాట. ఈ స్ట్రెయిన్ రిలీఫ్ ఏంటంటే, ఒక కేబుల్ మళ్ళీ ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉన్న కంప్రెసర్ స్లీవ్ ఉంది చూసారా, దీనికి దీనికి రెండిటికి జాయింట్ ఇస్తామన్నమాట. ఆ జాయింట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, దానికి రెండిటికి గ్రిప్ అనేది వచ్చి ఆ కేబుల్ అనేది బయటకు రాకుండా రెండింటిని పట్టి ఉంచుతాను అనమాట. అప్పుడు ఆ కేబుల్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా, లోపల నుంచి బయటకు రాకుండా, మనకు లోపలికి వాటర్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ సబ్స్టెన్స్ అనేది పోకుండా అక్కడ ఆపుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కపుల్ బాడీ అనమాట. మనకున్న ఫీమేల్ కానీ మేల్ కనెక్టర్స్ కానీ మనకున్న కపుల్ బాడీ. ఈ కపుల్ బాడీ ఏం చేస్తున్నామంటే, అది మొత్తం మనం లోపల క్రిమ్ చేసి ఫీమేల్ పిన్ చూసారా, ఈ పిన్ కి కేబుల్ పెట్టి మనం పిన్ చేస్తాం. దాన్ని యూజ్ చేయడానికి, దాన్ని క్రిమ్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం, క్రింపింగ్ టూల్ యూజ్ చేస్తాం. ఆ క్రిమ్ చేయడానికి క్రింపింగ్ టూల్ యూజ్ చేసి క్రిమ్ చేసి ఆ ఫీమేల్ కనెక్టర్స్ లో మనం ఉంచుతాం అనమాట. ఇది మనకు మేల్ కనెక్టర్స్ లో కానీ ఫీమేల్ కనెక్టర్స్ లో కానీ ఉండే పార్ట్స్ అనమాట. ఇక్కడ జస్ట్ ఒక చేంజ్ ఏంటంటే, మేల్ కనెక్టర్స్ కి అండ్ ఫీమేల్ కనెక్టర్స్ కి జస్ట్ ఇక్కడ లగ్ అన్న చూసారా, ఇది ఒక్కటి మాత్రమే చేంజ్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని సేమ్ పార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, వాటి మామూలుగా డిఫరెన్స్ ఉంటుంది వాటికి, అంటే మేల్ డిఫరెంట్ ఉంటుంది, ఫీమేల్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఆ లెగ్ అనేది మారుతుంది. లెగ్ మాత్రమే మారుతుంది అంటే, రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి. చూడండి, ఇందాక ఫిగర్ లో జస్ట్ కపుల్ బాడీ చేంజ్ కనిపిస్తుంటది, ఇక్కడ ఇంకో బాడీ సేమ్ డిఫరెంట్ లా కనిపిస్తుంటది. ఇక్కడ మేల్ పిన్ యూజ్ చేస్తాం, దాంట్లో ఫీమేల్ పిన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అసలు ఎంసి అంటే ఏంటి, మల్టీ ఇక్కడ చెప్తున్నావు స్వామి. హలో కంటిన్యూ చూడండి, ఇక్కడ MC4 కనెక్టర్ అని మనం చెప్పుకున్నాం ఇందాక. ఎంసి అంటే ఏంటిది, ఎంసి అంటే ఏంటిది, ఇక్కడ చూడండి, ఎంసి అంటే ఏంటి, మల్టీ కాంటాక్ట్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే, మనకు వైర్స్ ని కాంటాక్ట్, ఇప్పుడు కేబుల్ కు లగ్ మనం జాయింట్ చేస్తుంటాం, అట్లా జాయిన్ చేస్తూ మనము కేబుల్ ని చేయడం అనమాట, మల్టీ కోర్ అనమాట. ఇప్పుడు మనకు దొరికేది సింగిల్ ఎంఎం. ఇప్పుడు వైర్స్ లో చాలా డిఫరెంట్ కేబుల్స్ ఎంఎం లో ఉంటాయి, స్క్వేర్ ఎంఎంస్ లో ఉంటాయి, 1 స్క్వేర్ కానీ, 2 స్క్వేర్ కానీ, 3 కానీ, 4 కానీ, ఇట్లా డిఫరెంట్ కేబుల్ సైజెస్ లో ఉంటాయి. అట్లా మనం మల్టీ కోర్ లో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం చూడండి, దాన్ని మనం మల్టీ కాంటాక్ట్ కోర్ అంటాం అనమాట. ఎంసీని మల్టీ కాంటాక్ట్ అనమాట. ఇది మనకు ఎలక్ట్రికల్ కనెక్టర్స్ అని ఇంకో నేమ్ అనమాట, దీన్ని ఎలక్ట్రికల్ కనెక్టర్స్ అని కూడా అనొచ్చు. ఇది మనకు MC4 అనేది 4 డయామీటర్, దట్ మీన్స్ 4 mm² అనమాట. 4 mm² వైర్ ను మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాం, అందుకడ MC4 4 mm డయామీటర్ కాంటాక్ట్ పిన్ అంటారు అనమాట. ఇది మల్టీ కాంటాక్ట్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మేల్ కాంటాక్ట్, ఫీమేల్ ఉన్నాయి. ఈ MC4 కనెక్టర్స్ లో మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాం 2 పిన్స్, ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగటివ్ టెర్మినల్. దట్ మీన్స్ ఏంటి, ఫీమేల్ మేల్ ని మనం జాయిన్ చేసాం. ఇక్కడ ఉన్న ఈ బటన్ ప్రెస్ చేయకుండా నువ్వు ఎంత లాగినా గానీ పీకినా గానీ అక్కడ నుంచి కేబుల్ అనేది బయటికి రాదు. దట్ మీన్స్ ఏంటంటే, అక్కడ మనం లూజ్ కాంటాక్ట్స్ ని అవాయిడ్ చేస్తాం. అక్కడ లూజ్ కాంటాక్ట్స్ లేకుండా అవాయిడ్ చేసుకోవడం కోసం ఈ MC4 కనెక్టర్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వితౌట్ ఈ పిన్ ప్రెస్ చేయకుండా మాత్రం ఈ MC4 కేబుల్స్ ఓపెన్ అవ్వవు. ఇలా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ రెండుకి కాంటాక్ట్ ఉండడం వల్ల మనకు పవర్ లాసెస్ కూడా జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఈ MC4 కనెక్టర్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట.
మీరు ఎప్పుడైతే MC4 కనెక్టర్స్ ని లాక్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మధ్యలో కనపడే బటన్స్ ప్రెస్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. ప్రతి MC4 కనెక్టర్స్ కి ఇదే సేమ్ కాంటాక్ట్ ఉంటదమ్మ, సేమ్ లాక్ ఓపెన్ చేయడానికి ఇది ఒక్కటే పిన్ అన్నమాట. మీరు లేదంటే ఏదో వైర్ స్ట్రిప్పర్ తీసుకోను లేకపోతే కటింగ్ బ్లేడ్ తీసుకోను ఏదో కట్ చేసి బయటకు తీద్దాం అనుకుంటే మాత్రం వీలు కాదు. కట్ అవి కేబుల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, అలా చేయకూడదు. జస్ట్ ఓన్లీ ఇక్కడ లాక్ ఉన్నదాన్ని మాత్రమే పిన్ ప్రెస్ చేసి మాత్రమే ఈ లాక్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే మీకు కనెక్టర్స్ రెండు సపరేట్ అవుతాయి, లేకపోతే సపరేట్ అవ్వవు. ఓకే, ఎవరు డౌట్ అడిగారు? మొత్తం ఒకటే మోడల్ ఉంటాయి కదా సార్? MC4 అంటే ఈ ఔటర్ అపీరియన్స్ అయితే సేమ్ ఉంటది, లెగ్ మారుతుంది. మనకి 6mm లెగ్ ఉంటాయి. అంటే నీకు 2 types ఉన్నాయమ్మా దీంట్లో. MC4 కనెక్టర్స్ లో 2 types ఉన్నాయి. ఓకే, MC4 విత్ 6 square కేబుల్ ఉంటుంది, అలాగే 4 square కేబుల్ ఉంటుంది. ఆ ఫస్ట్ లోనే మీకు హెడ్డింగ్ లో చూపించాం గుర్తుంది కదా, ఇమేజెస్ 2 images చూపించాం. ఆ రెండింటికి సైజ్ డిఫరెన్స్ తెలుసుందా? సో ఓవరాల్ గా ఒక నేమ్ ఉంది MC4 కనెక్టర్ అంటాం, బట్ MC 6 square కేబుల్ కూడా యూజ్ చేయొచ్చు మనం. అర్థమైందా? ఆ లెగ్ మారుతుంది. అర్థమైందా? లెగ్ సైజ్ మారుతుంది. లెగ్ సైజ్ మారుతుంది, ఈ MC4 కనెక్టర్ సైజ్ కూడా మారుతుంది. అంటే 99% ఇవే ఉంటాయి. సేమ్ 4 square కేబులే వాడతాం. సారీ, మనం ఎక్కువ యూజ్ చేసేది MC4 కనెక్టర్ అనేది. 99% వీ విల్ యూజ్ ఎట్ 4 square కేబుల్. ఓకే, రేర్ కేసెస్ అండ్ మనం 6 square వాడాము అంటే అది ఎక్కడ వాడతామో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ లెక్చర్లోనే 6 square కేబుల్ ఎక్కడ వాడతాం అండ్ అక్కడ 6 square కేబుల్కి మనం ఏం చేస్తాం అనేది కూడా ఫ్యూచర్ క్లాస్లోకి వెళ్ళంగానే ఉంటుంది. కానీ నార్మల్గా MC4 కనెక్టర్స్ని యూజ్ చేస్తాం 6 square కేబుల్కి కూడా. అర్థమైంది అందరికి? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ అంటే వోల్టేజెస్. సారీ, వెయిట్ జస్ట్ సెకండ్. సో మనం ఏంటి ఇప్పుడు ఒరిజినల్గా మనకి ఇప్పుడు 600 volts ఉన్నాయి, కొత్త వర్షన్స్ వచ్చేసి 1500 volts వరకు కూడా రెసిస్టెన్స్ ఉంది అన్నట్టు. ఇప్పుడు MC4 కనెక్టర్స్ ఎప్పుడన్నా వోల్టేజ్ అది మర్చిపోయాను, ఇక్కడ పాయింట్ మిస్ అయ్యాం. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది ఎప్పుడైతుంది చెప్పండి అసలు? కనెక్షన్ అనేది సరిగ్గా ఇవ్వలేనప్పుడు. మళ్ళీ చెప్పు. కనెక్షన్స్ అనేది కరెక్ట్ ఇవ్వనప్పుడు అవుతుంది. కరెక్ట్ అంటే ఏంటి? లూజ్ కనెక్షన్ అంతే కదా. మనం ఎప్పుడైనా లూజ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమైతుంది, అది ట్రిప్ అయి అంటే అలా చిన్న చిన్నగా ట్రిప్ అయినప్పుడు స్పార్క్ వస్తుంది. ఒకవేళ దాని దగ్గరలో ఏదన్నా మెల్ట్ అయ్యేది ఉంటే ఆటోమేటిక్గా అది పెద్ద ఫైర్ అయ్యి మొత్తం తగలడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాన్ని మనం సడన్ గా ఒక స్పార్క్ వచ్చేదాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం మనం. డ్యూ టు షార్ట్ సర్క్యూట్ హ్యాపెన్ డ్యూ టు పాజిటివ్ నెగిటివ్ కలవడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా మెటల్ అంటే ఎర్త్ టచ్ అయ్యి ఫేస్ వెళ్ళి ఎర్త్ టచ్ అయినప్పుడు కానీ. అంటే ఇదంతా కేవలం దేనివల్ల? లూజ్ కనెక్షన్ వల్ల. సో MC4 కనెక్షన్ కేబుల్స్ లో ఈ లూజ్ కనెక్షన్ అనేది అవాయిడ్ చేస్తుంది. అండ్ MC4 కనెక్టర్స్ ని కంపాక్టబుల్ ప్రొడక్ట్ అన్నట్టు యూనివర్స్ మొత్తం సోలార్ ఇండస్ట్రీ అంతా MC4 కనెక్టర్ ని యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేసింది. ఓకే, అండ్ దాన్ని మనం ఇప్పటి వరకు ఏ వోల్టేజ్ వరకు యూజ్ చేస్తున్నాం? 600 volts వరకు వాడుతున్నాం. లేటెస్ట్ గా ఇప్పుడు 1500 volts వరకు కూడా వాడే అంత క్యాపబిలిటీ ఉన్న MC4 కనెక్టర్స్ సార్ కట్ అయిపోయింది. హలో హలో స్వామి, చూడండి ఇక్కడ 600 volts. హలో చెప్పండి స్వామి. చెప్పండి చెప్పండి. ఇక్కడ 600 volts అండ్ 1500 volts ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకు మాడ్యూల్ కెపాసిటీస్ మంద మనకు బ్యాక్ సైడ్ లో రేటింగ్ ఇచ్చుంటాడు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా మాడ్యూల్స్ ని ఫిట్ చేసేటప్పుడు కానీ రిమూవ్ చేసేటప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి. దాంట్లో వోల్టేజ్ రేంజెస్ అని ఇచ్చుంటాడు. ఇంతవరకు ఈ వోల్టేజ్ రేంజ్ అనేది దాని కెపాసిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మన కేబుల్స్ కూడా ఆ కెపాసిటీ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే మనకు 600 volts ఉన్నది ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ న్యూ వర్షన్ లో 1500 volts వరకు
ఇప్పుడు ఈ MC4 కనెక్టర్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అనమాట. ప్రజెంట్ లో 1500 వోల్ట్స్ వరకు ఈ కేబుల్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అంతవరకు రేటింగ్ వరకు మనకు, అంత వోల్టేజ్ రేటింగ్ వరకు ఈ కేబుల్స్ తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ లైన్. సో ఇది ఇప్పుడు ఈ కనెక్షన్ ఏం కనెక్షన్ అంటామా? సిరీస్ కనెక్షన్. సో సిరీస్, సిరీస్ అంటే ప్రతి ప్యానెల్ కి మనకి జంక్షన్ బాక్స్ అనేది ఉంటది బ్యాక్ సైడ్. సో ఆ జంక్షన్ బాక్స్ కి మనం కనెక్ట్ చేసే కేబుల్స్, ఒకటి పాజిటివ్ కేబుల్ అండ్ ఇంకోటి నెగిటివ్ కేబుల్. దీంట్లో మనం ఏం చేస్తామంటే MC4 కనెక్టర్స్ లో మనకి మేల్ కనెక్టర్ పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. ఏం చేస్తాం, మేల్ పాజిటివ్ కింద. ఏది ప్యానల్ దగ్గర మాత్రమే, ఇంకో విషయం గుర్తుంచుకోండి, అది ఆల్వేస్ పాజిటివ్ అంటే కాదు. యాజ్ పర్ కనెక్షన్స్ అది మన రిక్వైర్మెంట్ బట్టి అది దాని పొజిషన్ మారుతుంది. బట్ ప్యానల్ దగ్గర మాత్రం మనకి 99% వీ విల్ కన్సిడర్ యాజ్ ఏ పాజిటివ్. అంటే మనం ఆ మేల్ కనెక్టర్ ఇచ్చామంటే అక్కడ, అది మేల్ MC4 ఇచ్చామంటే అది మనం పాజిటివ్ కింద పెట్టుకుంటాం, అండ్ ఫిమేల్ ఇచ్చేది నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? సో దానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్. సో టూ ప్యానల్స్ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇది సిరీస్ కనెక్షన్ సార్. సిరీస్ కనెక్షన్, ఓకే. బట్ దీన్ని నేను అడిగింది ఇక్కడ మౌస్ కనిపిస్తుంది కదా, మౌస్ మూవ్ అవ్వట్లేదా? ఓకే. సో ఈ మౌస్ కనిపించేదాన్ని మనం ఏమంటాం, మేల్ కనెక్టర్. అండ్ మేల్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో మనకేంటి, ఇప్పుడు నేను రెండు ఒకదానికే, ఒక సోలార్ ప్యానల్కే రెండు సేమ్ కనెక్టర్లు ఇచ్చాను. అప్పుడు కనెక్ట్ చేయడం కుదురుద్దా మనకి? అదే మేల్ ఇన్సర్ట్ చేసి ఫీమేల్ కనెక్టర్ వేసేది. అవునమ్మా, మనకి అంటే ఏంటి, ప్రతి ప్యానల్లో మనం ఒక మేల్ ఒక ఫిమేల్ కనెక్ట్ చేస్తాం. అంతేగాని రెండు మేల్స్ రెండు ఫిమేల్స్ ఇస్తామా? ఇవ్వం. అంటే ఫ్యూచర్ కనెక్షన్స్ లో ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. మనం సిరీస్ చేయాలనుకో, అప్పుడు పక్కన ప్యానల్ నెగిటివ్ తీసుకొచ్చి దీన్ని పాజిటివ్ కనెక్ట్ చేయొచ్చు కదా. దాన్నే మనం అంటే సిరీస్ చేయడానికి మెయిన్ గా ఈ సింగిల్ MC4 కనెక్టర్స్ అనేది ఉపయోగపడతాయి. అర్థమైందా? దాన్ని సిరీస్ లో మనం ఎక్కువ అంటే ఎడిషనల్ వేరే కనెక్టర్స్ ఏముండవు, ఈ MC4 కనెక్టర్స్ జాయిన్ చేస్తాం సిరీస్ లో. ఓకే, ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, మనం ఎక్కువ సిరీస్ కి పార్ట్ యూజ్ చేస్తాం, సింగిల్ ఈ MC4 కనెక్టర్ యూజ్ చేస్తాం సిరీస్ చేసేటప్పుడు. ఓకే, సిరీస్ చేసేటప్పుడు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సార్, ఒక డౌట్ ఉంది సార్. అడుగమ్మా. సార్ ఇది మేల్ కనెక్టర్ ఎప్పటికి పాజిటివ్ కే కనెక్ట్ చేయాలనా సార్? నేను ఇందాక అదే చెప్పాను కదా, యాజ్ పర్ కనెక్షన్ ద ప్రయారిటీ విల్ చేంజ్, బట్ ప్యానల్ దగ్గర మాత్రం ఎప్పుడు పాజిటివ్ కే కనెక్ట్ చేయాలి. ఓకే ఓకే సార్. సో ఇలా బ్రాంచ్ సోలార్ MC4 కనెక్టర్స్ అంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను, MC4 కనెక్టర్ చెప్పాను. ఇక్కడ ఏమన్నా నేమ్ MC4 బ్రాంచ్ కనెక్టర్స్ అంటే ఏంటి, ఒకటి కాదు చాలా, అంటే చాలా ఉంటాయి కనెక్టర్స్. దాంట్లో ఒక కనెక్టర్ లో చాలా కనెక్టర్స్ కలిగి ఉండేదాన్ని బ్రాంచ్ MC4 కనెక్టర్స్ అంటాం. అర్థమైందా? సో దీంట్లో ఏంటంటే మల్టీ సోలార్ ప్యానల్స్ ని కనెక్ట్ ఒకేసారి కనెక్ట్ చేయడానికి, అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్. అంటే ఇప్పుడు నేను 10 ప్యానల్ పాజిటివ్స్ ని తీసుకొచ్చి ఒక దానికి ఇచ్చాను అనుకో, ఒక అవుట్పుట్ తీసుకెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మన స్విచ్ బోర్డు ఉందా, మన ఇంట్లో స్విచ్ బోర్డు ఉంటుంది. స్విచ్ బోర్డుకి మనం ఏం చేస్తాం, ఒక ఫేస్ తీసుకొచ్చి చాలా ఫేస్లు బయట తీసుకెళ్తాం. అవునా కదా? అంటే ఏంటి, వన్ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్స్. అవునా కదా? ఇన్పుట్ కేబుల్ అనేది హెవీ కేబుల్ తీసుకుందాం సార్. అవును, అవుట్పుట్ కేబుల్, అవుట్పుట్ ఏమో లో వోల్టేజ్ కేబుల్స్, లో వోల్టేజ్ కాదమ్మా, లో టర్న్ అంటే లో కెపాసిటీ కేబుల్స్ తీసుకుంటాం. వోల్టేజ్ అనేది సేమ్ ఉంటది. నువ్వు 4 స్క్వేర్ తీసుకో, 6 స్క్వేర్ తీసుకో, లేదా సిల్క్ వైర్ తీసుకో, 240 అనేది వోల్టేజ్ మారదు ఎప్పుడు. వోల్టేజ్ వోల్టేజ్.
మన ఇళ్లలో ఇచ్చేది అంతా ఏ కనెక్షన్? ప్యారల కనెక్షన్. ప్యారల కనెక్షన్ లో వోల్టేజ్ మారిద్దా? మారదు. అలాంటప్పుడు నీకు వోల్టేజ్ ఎట్లా? వోల్టేజ్ చెప్పకూడదు, ఆంప్స్. ఓకే, నీ లోడ్ ఎన్ని ఆంప్స్ తీసుకుంటది, ఎన్ని ఆంప్స్ ని బట్టి నీ కేబుల్ సైజ్ అనేది ఉంటది, నెంబర్ ఆఫ్ టర్న్స్. సో నీ కేబుల్, నీ కేబుల్ స్ట్రెంగ్త్ అనేది ఫిజిక్స్ ఈక్వైర్ పెడితే ఏమవుతుంది? తప్పని వెళ్తుంది, దీపం అవుతుంది. అంతే కదా, సిల్క్ వైర్ వాడచ్చు ఫ్రిడ్జ్ కి, లేదంటే హీటర్ కి ఒక సిల్క్ వైర్ తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? సరే, సో ఇక్కడ ఏంటంటే MC4 బ్రాంచ్ కనెక్టర్స్ అంటే మనం ఎక్కువ కనెక్టర్స్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైన్ మేక్ ఇట్ ఫాస్ట్ గణేష్, తొందర లాగేద్దాం. సో వై అంటే బ్రాంచ్ కనెక్టర్స్ లో మనకు టూ టైప్స్ ఉంటాయి, ఒకటి టి మోడల్ ఉంటుంది, ఇంకోటి వై మోడల్ ఉంటుంది. సో దీన్ని వై మోడల్ అంటాం. వై మోడల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు నేను సిరీస్ కనెక్షన్ చేశాను నా దగ్గర. ఇందాక మనం ఏం చేసాం, నా దగ్గర ఒక 60 వోల్ట్స్ ఇన్వర్టర్ ఉంది. నా దగ్గర ఏముంది, 60 వోల్ట్స్ ఇన్వర్టర్ ఉంది, 60 వోల్ట్స్ ఇన్వర్టర్ ఉంది, అండ్ నా దగ్గర 30 వోల్ట్స్ టూ ప్యానల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని సిరీస్ చేయాలా ప్యారలల్ చేయాలా? నా దగ్గర ఉన్నది 60 వోల్ట్స్ ఇన్వర్టర్, సిరీస్ చేయాలి. అప్పుడు నేను ఇందాక చేసిన కనెక్షన్ కరెక్ట్. కానీ ఇప్పుడు నా దగ్గర 30 వోల్ట్స్ ఇన్వర్టర్ ఉంది, టూ ప్యానల్స్ కనెక్ట్ చేయాలి. అప్పుడు నేను ఎలా కనెక్ట్ చేయాలి? నా దగ్గర ఉన్న 30 వోల్ట్స్, నా దగ్గర ఉన్న ప్యానల్ 30 వోల్ట్స్, కానీ నేను రెండు ప్యానల్స్ కనెక్ట్ చేయాలి. ప్యారలల్ మరి MC4 కనెక్టర్లు ఉన్నాయి, వాటితో చేయగలవు నువ్వు? చేయచ్చు సార్, దాన్ని తీసేసి కేబుల్ కనెక్ట్ చేయచ్చు. దాన్ని తీసేసి కేబుల్ కనెక్ట్ చేస్తావా? అరే మేధావి, వీళ్ళంటే వస్తున్నారు, ఎందుకు చెప్తుంది? నార్మల్ జాయింట్ వేయకూడదు అండి, టూ ప్యానల్స్ పెట్టాలి. ఎలా పెడతావు చెప్పు నాకు. ఇప్పుడు ప్యానల్స్ నుంచి మన కనెక్టర్లు ఎట్లా కేబుల్స్ కనెక్టర్ వస్తాయి కదా సార్? వస్తాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు వై మోడల్, ఈ వై మోడల్ కనెక్టర్లు కూడా ఉన్నాయి కదా సార్? నేను ఏమన్నా వై మోడల్ నీకు తెలీదు, నీ దగ్గర ఉన్నది MC4, ఇందాక నేను చెప్పింది MC4 వరకే. సో MC4 యూజ్ చేసి మనం చేయగలమా, ప్యారలల్ చేయగలమా? అర్థమైందా? సరే, నేను నీకు రెండు ప్యానల్స్ ఇచ్చానమ్మా. ఓకే, నీకు ఏమి ఇవ్వాల, ప్యానల్స్ ఇచ్చాను మామూలుగా, దానికి ఆల్రెడీ MC4 కనెక్టర్లు ఉన్నాయి. ఓకే, నీకు కేబుల్ ఇచ్చాను, ఇన్వర్టర్ ఇచ్చాను, ఎలా కనెక్ట్ చేస్తావు చెయ్యి? ప్యారల కనెక్షన్ దానికి మనం ఏం చేస్తాం, డబుల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ తీసుకుంటాం. ఏం చేస్తాం అంటే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర పాజిటివ్ టూ కేబుల్స్ ఏం చేస్తాను, ఇప్పుడు ఇందాక ఒక అతను అడిగాడు కదా సార్ ఎప్పుడు అవి ఆటికే ఉంటాయా అని. ఇప్పుడు ఏమైంది, నేను పాజిటివ్ కేబుల్స్ వచ్చి ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేశాను. దేనికి కనెక్ట్ చేశాను? ఫిమేల్ వై అంటే MC4 కనెక్టర్స్ కి ఇచ్చాను, అంటే వై కనెక్టర్లో. దేంట్లో ఇచ్చాను? వై కనెక్టర్లో ఆ రెండు మేల్స్ తీసుకొచ్చి ఈ రెండు మేల్స్కి, ఈ రెండు ఫిమేల్స్కి ఇచ్చాను. ఇది సింగిల్ ఇండివిజువల్ ప్యానల్. అలా ఎవడో టీవీ మ్యూట్లో పెట్టండి రా, ఎంత కష్టపడుతున్నారా క్లాస్ చెప్పడానికి, డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు విషయం అర్థం అవ్వాలి. అంటే వై కనెక్టర్, ఇప్పుడు నేను రెండు ప్యానల్ పాజిటివ్ వైర్లు తీసుకొచ్చి ఒక వై కనెక్టర్ ఫిమేల్ సైడ్, వై కనెక్టర్కి ఫిమేల్ సైడ్ ఇచ్చాను, అండ్ అటుపక్క ఏమొచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చిందా మనకి అవుట్పుట్ గా? బాబు అర్థం అవుతుందా గణేష్? నా మౌస్ నీకు మూవ్ అవ్వట్లేదు, నువ్వు మూవ్ చేసి చెప్తాను, నేను చెప్తా ఉంటాను క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనం ప్యానల్ పాజిటివ్స్ ని దేనికి కనెక్ట్ చేస్తాం చూపించు. ఇటు చూడండి, ఇది మేల్ కనెక్టర్, ఈ మేల్ కనెక్టర్ ఇక్కడికి రెండు ఫీమేల్ కనెక్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఫీమేల్ ఒక మేల్ ఇక్కడ ఆపోజిట్, మళ్ళీ ఈ పెద్దదానికి చూపించు, పెద్దది ఉంది కదా ఇక్కడ. సరే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళు, ఇంకా క్లియర్ కనబడతాయి.
సో ఇది కూడా టి మోడల్. సో ఇందాకటిది ఇది సేమ్, బట్ ఏంట్రా అంటే అక్కడ మోడల్ వేరు, ఇక్కడ మోడల్ వేరు. అంటే జస్ట్ మన కంపాక్టబుల్ మన దగ్గర ఉన్న అంటే అవైలబిలిటీని బట్టి మనం యూజ్ చేస్తుంటాం. మెథడ్ ఆఫ్ వర్క్ ఈస్ సేమ్, వై కనెక్టర్ కానీ టీ కనెక్టర్ కానీ ఈ రెండు కనెక్టర్స్ ఒకేలా పనిచేస్తాయి. దీంట్లో మనకి ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైంది కాన్సెప్ట్ మన సింపుల్. ఎప్పుడైనా ఆపోజిట్ లో కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మేల్ కి ఫిమేల్ కదా ఆపోజిట్ చేస్తాం, చేస్తే మనకి మిగిలేదేంటి, ఇప్పుడు నేను ఇప్పుడు రెండు మేల్స్ కనెక్ట్ చేసా, తీసుకెళ్లి ఫిమేల్ కనెక్ట్ చేస్తాను, ఫిమేల్ నుంచి మనకి మిగిలేదేంటి అవుట్పుట్ ఇదే కదా, రెండు ఫిమేల్స్ కనెక్ట్ చేశాను మేలే కదా బయటికి మిగిలేదు, అలాగే రెండు మేల్స్ కనెక్ట్ చేశాను ఫిమేలే కదా మిగిలేదు. నెక్స్ట్ స్లైడ్. సో దీన్ని టీ కనెక్టర్ అంటాము. సో మనం ప్యారల కనెక్టర్ కూడా అంటాం. సో మామూలుగా మనం జనరల్గా ప్యారల కనెక్షన్స్ కోసమే వాడతాం కాబట్టి బయట మార్కెట్లో ప్యారల కనెక్టర్స్ అంటారు కొంతమంది, బట్ దాని అఫీషియల్ నేమ్ వచ్చేసి టీ కనెక్టర్స్. నెక్స్ట్ స్లైడ్. మనం ఇప్పుడు నా దగ్గర మూడు ప్యారల్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ప్యారల ఇవ్వాలి, అప్పుడు ఏం చేయాలి, వై కనెక్టర్స్ ఎక్కువ వాడాలి, లేదంటే హలో చెప్పండి సార్. సో మామూలుగా మనం త్రీ ప్యానల్స్ కనెక్ట్ చేయాలి. ఈసారి నా దగ్గరనే ఇందా టూ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశాను, వై కనెక్టర్ తీసుకున్నాను, కనెక్ట్ చేశాను, నాకు రెండు అవుట్పుట్లు వచ్చినాయి. ఆ రెండింటికి మళ్ళీ ఒక MC4 కనెక్టర్తో కొట్టేసి దాన్ని ఇన్వర్టర్కి ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక అవుట్పుట్టే కదా, అక్కడ మనకు వచ్చేది ఒక ఫేస్ ఒక న్యూట్రల్ వస్తుంది. అప్పుడు మనం దాని నుంచి ఒక కేబుల్ మళ్ళీ MC4 కనెక్టర్ క్రింపింగ్ చేసుకుని దాని నుంచి ఇన్వర్టర్కి ఇచ్చేసాం. ఇప్పుడు నా దగ్గర మూడు ప్యానల్స్ ఉన్నాయి, ఇప్పుడు టూ మెథడ్స్లో కనెక్ట్ చేయొచ్చు నేను. ఒకటి రెండు అంటే ఎక్స్ట్రా మళ్ళీ వై కనెక్టర్స్ తీసుకోవాలి, ఇంకో రెండు ఎక్స్ట్రా వై కనెక్టర్స్ తీసుకుని, అంటే ఇక్కడ ఎన్ని వై కనెక్టర్లు, మూడు వై కనెక్టర్లు పడతాయి నాకు ఇక్కడ, ఇది వై కనెక్టర్లు తీసుకుంటే దానికి అనుకోండి రెండు పడతాయి, దీనికి అనుకోండి మూడు పడతాయి. సో మూడు నుంచి మళ్ళీ అవుట్పుట్లు తీసుకోవాలి, మళ్ళీ MC4 కనెక్టర్లు అవుతాయి. ఓకే, దానికోసం మనకి త్రీ టైప్స్ అంటే లైక్ త్రీ ప్యానల్స్ వై కనెక్టర్స్, త్రీ ప్యానల్స్ టీ కనెక్టర్స్ ఉంటాయి అన్నట్టు. సో అలా వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ గణేష్. సో ప్యారల కనెక్షన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్యారల కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమి ఏ జాయింటర్స్ యూజ్ చేస్తాం, ఈ టీ కానీ డబల్ అంటే లైక్ వై కనెక్టర్స్ యూజ్ చేస్తాం. అవి టూ కనెక్టర్స్ అంటే టూ ఉన్నాయి ప్యారల కనెక్షన్స్కి. అంటే అది అన్ని ప్యారలలే, అది త్రీ అయినా త్రీ ప్యానల్స్ ఉన్నప్పుడు త్రీ కనెక్టర్ యూజ్ చేస్తాం, లేదంటే టూ కనెక్టర్స్ ఎక్స్ట్రా ఎక్కువ ఉపయోగపడతాయి అంటే ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్. సరే మార్కెట్లో ఇప్పుడు యూజ్ చేస్తారా సార్? ఈ మార్కెట్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాం, ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాం కదా వై కనెక్టర్స్ ని. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది, పాజిటివ్ రెండు దేనికి కనెక్ట్ చేసాం, పాజిటివ్ పాజిటివ్. అంటే మనకి ఇక్కడ ఏమైంది, ఈసారి ఆపోజిట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూపించు గణేష్, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి కదా అక్కడ. సో ఇప్పుడు అక్కడ మీకు క్లారిటీ వస్తుందా, ఇందాక మనం చెప్తే అర్థం కాలేదేమో, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం, పాజిటివ్ రెండింటిని ఒక MC4 తీసుకున్నాం, బ్రాంచ్ MC4 కనెక్టర్ దాంట్లో అదే టీ కనెక్టర్ని తీసుకుని కనెక్ట్ చేసాం. మళ్ళీ ఒక అవుట్పుట్ అంటే ఈసారి మళ్ళీ ఆపోజిట్ లో మనం ఏం యూజ్ చేయాలి అక్కడ, నెగిటివ్ ఆపోజిట్ చేయాలి అక్కడ, అవునా కదా, మళ్ళీ న్యూట్రలే కదా అక్కడ ఇవ్వాల్సింది నేను తీసుకొచ్చి, అప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ కేబుల్ మనం ఇన్వర్టర్కి ఇస్తాం తీసుకెళ్ళి, అవునా కదా. అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది. ఓకే నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఇది మీకు ఇంకా అర్థమైతే క్లారిటీగా, నా దగ్గర ఎన్ని ప్యానల్స్ ఉన్నాయి ఇక్కడ, దీంట్లో నేను సిరీస్ కనెక్షన్ ఇచ్చాను ఫోర్ ప్యానల్స్ ని, అంటే నాకు 2 kW ప్లాంట్ ఇది, ఇది ఎంత 2 kW 250 watt ప్యానల్స్ అండ్ విత్ సమ్ 30 volts అనుకుందాం. నా దగ్గర ఉన్నది సమ్ 120 volts ఇన్వర్టర్ అనుకుందాం. అప్పుడు నేను ఏం చేశాను, ఫోర్ ప్యానల్స్ ని సిరీస్ చేశా. సిరీస్ అప్పుడు నాకు ఈ సింగిలే కదా ఉపయోగించింది, సింగిల్ MC4 కనెక్టరే కదా. తర్వాత మొత్తాన్ని అంటే ఇప్పుడు నాకు ఆ 2 kW నేను ఇన్వర్టర్కి ఇవ్వాలి, అలా లైక్ ఛార్జ్ కంట్రోల్ అవ్వచ్చు ఇన్వర్టర్ అవ్వచ్చు, ఇన్వర్టర్కి ఇవ్వాలి. అప్పుడు నేను ఏం చేశాను, ఎక్కడ యూజ్ చేశాను వై కనెక్టర్ని,
సార్ చూపిస్తాను చేశాను అర్థమైందా, అక్కడ వై కనెక్టర్ లేదనుకో నాకు యూజ్ కనెక్ట్ చేయడం కుదురుద్దా? కుదురుద్ది. ఎలా? డిసి జంక్షన్ బాక్స్ తెచ్చుకోవాలి, జంక్షన్ బాక్స్ తెచ్చి దానికి జంక్షన్ బాక్స్ కనెక్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఒక బస్ బార్ కనెక్ట్ చేసి బస్ బార్ నుంచి మళ్ళీ నేను ఛార్జ్ కంట్రోల్కి ఇవ్వచ్చు. ఓకే, సో ఇదంతా అవసరం మనకి చిన్న చిన్న ప్లాంట్స్ కి. సో అంటే ఒక వన్ ఆర్ టూ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు వై కనెక్టర్స్ తో మనకి పని అయిపోద్ది, వైఆర్ టీ కనెక్టర్స్ ని యూజ్ చేసి మనం కనెక్ట్ చేసేయచ్చు అన్నట్టు. నెక్స్ట్, అండ్ ఇప్పుడు చూడండి, ఇందాక నేను మీకు చెప్పాను అంటే మనం త్రీ కనెక్టర్స్ అంటే మల్టీ బ్రాంచ్ కనెక్టర్స్ లో త్రీ ప్యానల్ కనెక్టర్స్ ని ఎందుకు యూజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మల్టీ ప్యానల్ అంటే మల్టీ వై కనెక్టర్స్ యూజ్ చేస్తున్నాం. మూడు ప్యానల్స్ అన్ని అవసరం అంటారా మనకి? ఎన్ని ఖర్చు అవుతుంది మూడు ప్యానల్స్ మనకి? వై కనెక్టర్ 1, 2, 3, 4 అండ్ ఫైనల్ గా చివరికి ఒకటి వచ్చింది అవుట్పుట్ మనకి, అవునా కదా? అండ్ మనకి చూడండి వై కనెక్టర్స్ రెండు కనెక్ట్ చేసాం, చేసిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ ఇక్కడ వై మామూలుగా MC4 కనెక్టర్ యూజ్ చేసాం, మళ్ళీ తర్వాత ఫైనల్ గా దీన్ని తీసుకెళ్లి ఇన్వర్టర్ కి కనెక్ట్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్, సో దిస్ ఇస్ ప్యాటర్న్. అంటే మనం మామూలుగా బయట ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్ నుంచి ఎక్కడ బయట ఏ సోలార్ ప్లాంట్ ఉండదు, మనకు ఉండేది సిరీస్ అండ్ ప్యారలల్ అండ్ కాంబినేషన్. ఏముంటది? సిరీస్, ప్యారలల్, కాంబినేషన్. సో సిరీస్ అంటే మనం జస్ట్ MC4 కనెక్టర్స్ వాడితే సరిపోతుంది, అండ్ ప్యారలల్ కనెక్షన్స్ అంటే దీంట్లో ఫస్ట్ MC4 కనెక్టర్స్ అంటే మేబీ ఒకవేళ ఎక్కువ 2-2 ప్యానల్స్ కనెక్ట్ చేసి తర్వాత వై కనెక్టర్లు చేయాలనుకో అప్పుడు వై అంటే వై కనెక్టర్స్ యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ మేబీ మల్టీ బ్రాంచ్ కనెక్టర్స్ యూజ్ చేయొచ్చు, లేకుంటే 2 అంటే వై కనెక్టర్ విత్ 2 కనెక్టర్స్ యూజ్ చేయొచ్చు, లేదా విత్ 3 కనెక్టర్స్, విత్ 4 కనెక్టర్స్, అప్ టు 6 కనెక్టర్స్ వరకు ఉంది ఇప్పుడు మన మార్కెట్లో. అర్థమైందా బాబు? ఉన్నారా అందరూ? అంటే సైలెంట్ అయిపోతే ఎవడు మాట్లాడకపోతే అర్థమవుతుందా మీ అందరికి క్లాస్? ఓకే, నెక్స్ట్ లైవ్ రిప్లై ఇవ్వండి. డైరెక్ట్ ఉంటే సరేలే. సో ఇప్పుడు మనం ఈ MC4 కనెక్టర్స్ ని చేతితో టైట్ చేయడం కుదరదు, అంటే చేయొచ్చు బట్ అది పర్ఫెక్ట్ టైట్ అవ్వదు అన్నట్టు. దానికోసం మనం ఒక రెంచ్ యూజ్ చేస్తాం, ప్లాస్టిక్ MC4 కనెక్టర్ రెంచ్. అక్కడ కనిపిస్తుంది ఆ రెంచ్ బ్లూ కలర్ లో? MC4 కనెక్టర్స్ రెంచ్ అంటాం మనం. ఓకే, ప్లాస్టిక్ రెంచ్ అది మనం మామూలు సోలార్ ప్లాంట్స్ లో యూజ్ చేస్తుంటాం. దాంట్లో మీకు ఇది వచ్చేసి బయట ఇందాక మనం చూపించాడు కదా బ్యాక్ సైడ్ బటన్ అని చెప్పేసి, దాన్ని టైట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. అండ్ ఆపోజిట్ లో దీని లోపల పెడతాం MC4 కనెక్టర్ని. ఇక్కడ హోల్ కనిపిస్తుంది మీకు, అంటే చిన్న MC4 అంటే డిపెండ్స్ అపాన్ దాని కనెక్టర్ బట్టి ఉంటుంది. ఇక్కడ లాక్ చేస్తాం దీన్ని బ్యాక్ సైడ్ యూజ్ చేసి. ఓకే, యూజ్ చేసి దాని లాక్ ఒకటేమో లాక్ చేయడానికి, ఇంకోటేమో టైట్ చేయడానికి. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? టైట్ అవుతుంది. సో బాటమ్ మిడిల్ ఉందా అది వచ్చేసి బ్యాక్ సైడ్, అంటే లైక్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే బాటమ్ని పెట్టి టైట్ చేస్తారు, కొన్నిసార్లు మిడిల్ పెట్టి టైట్ చేస్తారు. అండ్ మిడిల్ అంటే మీకు దానికి ఎగ్జాంపుల్ నా దగ్గర ఇమేజ్ దొరకలేదు, సింపుల్ అమ్మా. ఇప్పుడు MC4 కనెక్టర్ మిడిల్ చూడండి కరెక్ట్గా, ఆ మిడిల్ ఎలా ఉంది? ఫ్లాట్గా ఉందా? ఆ ఫ్లాట్ని ఆ రెంచ్కి బ్యాక్ సైడ్ లాక్ చేసి టైట్ చేస్తారు. అంటే టైట్ దేంతో చేస్తారు? ఫ్రంట్ రెంచ్తో టైట్ చేస్తారు. అర్థమైనా? నెక్స్ట్, సో మీకు ఇందాక చెప్పాను కదా త్రీ కనెక్టర్స్ ఉంటాయని. సో త్రీ కనెక్టర్స్ ఇక్కడ చూడండి, 5 కనెక్టర్స్, ఐ థింక్ 6 కనెక్టర్స్ అనుకుంటే ఇది, అండ్ ఇది 3 కనెక్టర్స్ వై కనెక్టర్. నెక్స్ట్, సో 4 ప్యానల్ కనెక్టర్స్. ఇదేంటిది 4 ప్యానల్ కనెక్టర్? 4 ఒకేసారి 4 పాజిటివ్స్ ని ఒకేసారి 4 నెగటివ్స్ ని కనెక్ట్ చేసి ఒకే అవుట్పుట్ తీసుకెళ్తుంది. దాని వల్ల ఏంటంటే మల్టీ వై కనెక్టర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అంతే కదా, అండ్ మన కనెక్షన్ అనేది కాంప్లికేట్ కాకుండా ఉంటుంది.
సరే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, మీరే ఆన్సర్ చెప్పాలి నాకు. ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ కేబుల్స్ కనెక్ట్ చేశాను కదా వై కనెక్టర్ లో, ఇక్కడ ఉండే కేబుల్ ఏంటిది, ఇక్కడ ఉండే కేబుల్ ఏంటిది, ఇటు ఆపోజిట్ సార్, అది వదిలే గణేష్ ఇది. సరే ఇట్లా వెళ్ళి పాజిటివ్ కనెక్ట్ ఇస్తాం, అట్లా వెళ్ళి మళ్ళీ పాజిటివ్ అనేది జాయింట్ చేసుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ వదిలే, నాకు కేబుల్ సైజ్, కేబుల్ సైజ్ సార్. ఇప్పుడు ఫోర్ సైడ్ కనెక్టర్స్ ఉన్నాయి కదా సార్, ఉన్నాయి సార్, దానికి 4.0 కేబుల్ ఇస్తాం సార్. ఓకే, సింగిల్ కనెక్టర్ కు 6.0 కేబుల్ ఇస్తాం సార్. 6 పాయింట్ అనేది డిపెండ్స్ అపాన్, ఇప్పుడు నేను రెండు ప్యానల్ కనెక్ట్ చేశాను అనుకో, అప్పుడు 6, లేదంటే ఒక యామ్స్ ని బట్టి, నెంబర్ ఆఫ్ యామ్స్, మన ప్యానెల్ యొక్క యామ్స్ కెపాసిటీని బట్టి నేను 10 స్క్వేర్ కూడా వాడాల్సి వస్తుంది. ఎంత వాడాల్సి వస్తుంది, 10 స్క్వేర్ ఆర్ 10 స్క్వేర్. ఓకే, నేను ఏదో ఒక రెండు ప్యానల్, అదే 2 కనెక్టర్ అనుకోండి 6 స్క్వేర్ వాడతాను, 4 కనెక్టర్ అనుకోండి 6 ప్యానల్స్ ప్యారల కనెక్ట్ అయినాయి, ఒక్కొక్కటి 8 యామ్స్, 8 × 6, 8 6 సార్ ఎంత, 64. అంటే అన్ని యామ్స్ ని మనం 4 స్క్వేర్ కేబుల్ లో పంపిస్తే 4 స్క్వేర్ కేబుల్ తట్టుకుంటుందా, తట్టుకోలేదు. సో అందుకే మనం ఏం చేయాలి, 6 స్క్వేర్ కేబుల్ కానీ 10 స్క్వేర్ కేబుల్ కానీ యూజ్ చేయాలి. అర్థమైందా, డిపెండ్స్ అపాన్ అటు యొక్క యామ్స్ ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్, సో అంటే మీకు ప్యారల కనెక్షన్ లో ఎక్కువ ప్యానల్స్ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి స్లైడ్ చెప్తుంది. ఇక్కడ టీ కనెక్టర్ ఉంది, అలాగే వై కనెక్టర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే మల్టీ కనెక్టర్స్ అంటే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, సో మనం ఈ క్రింపింగ్ చేయడానికి వాడే టూల్ ని క్రింపింగ్ టూల్ అంటాం. ఏమంటాం, ఇప్పుడు ఆ కేబుల్ ఉంది, ఆ లెగ్ ఉంది, ఆ లెగ్ ని ఈ క్రింపింగ్ టూల్ లో పెట్టి ప్రెస్ చేస్తే అప్పుడు అది క్రింప్ అవుతుంది. సో దీని గురించి మీకు ఒక వీడియో మళ్ళీ రేపు క్లాస్ లో చూపిస్తాము, ఇవాళకైతే మనకి చాలా టైం అయిపోయింది. ఓకే, రేపు చూద్దాం. నెక్స్ట్ 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 లైక్ క్రింపింగ్ టూల్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పటి వరకు ఓన్లీ క్రింపింగ్ టూల్ క్లాస్ క్లోజ్ MC4 కనెక్ట్ సార్. సార్ సార్ మీ నంబర్ చెప్పరా సార్, ఏ నంబర్ సార్, మీ మొబైల్ నంబర్, నన్ను మీ గ్రూప్ లో యాడ్ చేస్తారులే కానీ. ఓకే, అరే మీ గ్రూప్ లో కూడా నన్ను యాడ్ చేయరా. ఓకే అండి, అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చాము. ఓకే సార్, సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి హౌస్ వైరింగ్ ఇస్తాను సార్, హౌస్ వైరింగ్ అంటే అలా సోలార్ ఇన్స్టాల్ కూడా చేద్దామని అనుకుంటున్నా సార్. అనుకున్నా దానికి 2-way చేంజర్లు కావాలి సార్, 2-side 2-way చేంజర్ స్విచెస్. ఓకే, అట్లా ఉంటాయా సార్? ఉంటాయి కదా. నీకు మాన్యువల్ ఆపరేటింగ్ ఆటోమేటిక్ ఆపరేటింగ్? నాకు ఎలా అంటే, ఇప్పుడు మనం హౌస్ వైరింగ్ కు 2.5 కేబుల్ మనకు ఒక జంక్షన్ బాక్స్ కి తీస్తాం సార్. ఓకే, అరే నువ్వు డిసి ఆగు, సోలార్ అంటే సోలార్ పెట్టుకుని సోలార్ ప్లాంట్ ని 2-way స్విచ్ కనెక్ట్ చేసి పెడదాం అనుకుంటున్నా సార్. అల్ట్రానే కరెంట్ అయితే సార్, అంటే నేను మామూలుగా సరే వాళ్ళకు నేను అడుగుతా వాళ్ళకి ఎగతాలనిపిస్తాను సార్, అందుకే మీ నంబర్ ఇవ్వంటున్నా సార్. సరేలే, అరే అడిగిన నెంబర్ అంటే తర్వాత ఇంకో విషయం, వాడు అడిగిన క్వశ్చన్ లో చాలా వర్త్ ఉంది తెలుసా. యాక్చువల్లీ చేంజ్ ఓవర్ స్విచ్ వాడడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అండ్ మీ మీ దాంట్లో సెటప్ లో కూడా మీ చేంజ్ ఓవర్ స్విచ్ ఉంది. ఒక మీరు యూజ్ చేశారో లేదో నాకు తెలీదు, మీ ప్రాక్టికల్లో అక్కడ మన కన్వెన్షన్ కిట్ ఉంది కదా, ఆ కిట్ లో చేంజ్ ఓవర్ స్విచ్ అనేది ఉంటది. ఓకే, అంటే ఏంటి, 2 సోర్సెస్, మన దగ్గర డిసి జనరేటర్ నుంచి వచ్చిందా, లేకపోతే సోలార్ నుంచి వచ్చిందా, లేదా గ్రిడ్ నుంచి వచ్చిందా. నేను 2 సోర్సెస్ ఇస్తాను, ఒక అవుట్పుట్ అంటే ఒక కనెక్షన్ తీసుకుంటాను. అంటే ఏంటి, మనం ఇప్పుడు సోలార్ నుంచి ఒక ఇన్పుట్ అంటే సోలార్ ఇన్వర్టర్ నుంచి ఒక అవుట్పుట్ వచ్చింది, అలాగే గ్రిడ్ నుంచి ఒక అవుట్పుట్ వచ్చింది. నాకు సోలార్ మీద పెట్టినప్పుడు సోలారే వస్తుంది, అండ్ గ్రిడ్ మీద కనెక్ట్ చేసినప్పుడు గ్రిడే వస్తుంది. అంటే చేంజ్ ఓవర్ స్విచ్ అంటే విచ్ కెన్
టూ సోర్సెస్ ని ఒకేసారి తీసుకుని ఒక సోర్స్ ని మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది, అర్థమైందా? సో అది డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్ బట్టి మాన్యువల్ స్విచ్చెస్, అది ఆటోమేటిక్ స్విచ్చెస్ ఉంటాయి, అవి అన్ని ఇంకా కాస్ట్ ఉంటాయి. ఓకే, ఆటోమేటిక్ గా మాన్యువల్ అంటే అది ఎలా అంటే పవర్ కట్ అయినప్పుడు ఆటోమేటిక్ మన యూపీఎస్ లో ఆ సిస్టమ్ ఉంటుంది, ఓకే, ఆటోమేటిక్ స్విచ్చింగ్ అనేది. సో యూపీఎస్ లో చూస్తే మనం మనకి యూపీఎస్ లో ఏంటి, ఎప్పుడైతే గ్రిడ్ సప్లై ఆగిపోతుందో టప్పని ఇటు చేంజ్ అవుతుంది, చేంజ్ ఓవర్ స్విచ్, దాన్నే చేంజ్ ఓవర్ స్విచ్ అంటాం. అంటే ఆ గ్రిడ్ని గ్రిడ్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయినప్పుడు ఈ బ్యాటరీ నుంచి ఈ యూపీఎస్ని రెక్టిఫై చేసుకుని డీసీని ఏసీగా రెక్టిఫై చేసి దాన్ని మన ఇంటికి లోడ్గా ఇస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఆటోమేటిక్ స్విచ్ అనేది అక్కడ పనిచేస్తుంది, చేంజ్ ఓవర్ స్విచ్. అండ్ ఇప్పుడు మాన్యువల్ స్విచ్ అంటే నార్మల్గా మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకుంటే మన మన ఫౌండేషన్లో ఉన్నది కానీ, ఓకే, మనం వాడే చేంజ్ ఓవర్ స్విచ్ మాన్యువల్ స్విచ్ అన్నట్టు. అంటే మనం సోలార్ కావాలంటే సోలార్ పెట్టుకుంటాం, గ్రిడ్ కావాలంటే గ్రిడ్ పెట్టుకుంటాం. అండ్ నాకు తెలిసి శంషాబాద్ వాళ్ళందరికీ చేంజ్ ఓవర్ స్విచ్ బాగా ఐడియా ఉందేమో, నాగారం కూడా ఉండుండొచ్చు, ఏం మరి అర్థమైందా? ఇంకా చెప్పలేదులే. ఓకే, చేంజ్ ఓవర్ చెప్పలేదా? ఓకే, ఈ ఇక్కడ వాళ్ళకైతే చెప్పాను నేను, ఆల్రెడీ ప్రాక్టికల్ చేశారు వాళ్ళు. ఏమ్రా అంతేనా బాబు, ఉన్నారా ఎవరన్నా? సరే, అర్థమైంది కదా అందరికి, క్లియర్ కదా MC4 కనెక్టర్స్? సో రేపు ఉదయం క్రింపింగ్ చెప్దాం, MC4 కనెక్టర్స్ క్రింపింగ్ ఎలా చేయాలనేది, అది మనం చెప్పడమే ఉండదు, చిన్న వీడియో ఉంటది, ఆ వీడియో అయిపోగానే నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ టాపిక్స్. చేసాం వీడియో, నాకు పెట్టలేదు సాయి. సాయి లేడా? నేను వీడియో పెట్టమన్నా కదా, నువ్వు పెట్టలేదు, ఇంకెందుకు? మర్చిపోయినా సార్, ఇప్పుడు పెడతా. నాకు ఆ వీడియో పెట్టు. ఓకేనా? ఓకే సార్. ఓకే గణేష్, ఇంకా ఆపే, రికార్డింగ్ ఆపే. నెక్స్ట్ రేపు అందరూ 11 o'clock మార్నింగ్ క్లాస్ అయిపోయింది, 11 o'clock క్లాస్ అయిపోయింది. ఎవరెవరు వచ్చారనేది మేము అటెండెన్స్ తీసుకుంటాం, అర్థమైందా? సరే సార్. ఒకటి మార్నింగ్ 11 o'clock అందరూ రండి. అరే గ్యాలరీ మీ పేర్లు పెట్టండి, మీరు లాగిన్ అయ్యే తప్ప మీ నేమ్ ఏమని అడుగుతారు కదా, మాత్రమే పెట్టండి. ఉంది సార్, మీ పార్టిసిపేటెడ్ ఫోటోస్ తీసి చేస్తాం, అర్థమైందా? మీరు ఆఫీస్ కి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది ఆ ఫొటోస్ ని మేము పంపిస్తాం, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం, అర్థమైందా? ఓకే, క్లాస్ అర్థమైంది కదా అందరికి, ఎనీ డౌట్స్? ఓకే, సో ఇలా డైలీ ఒక టాపిక్ చెప్తున్నాం, ఎవరు స్కిప్ చేయదు క్లాసెస్ ని. అండ్ అలాగే ఇప్పటి నుంచి 11 కి క్లాస్ ఉంటది, అండ్ 1 o'clock కి ఎగ్జామ్ ఉంటది, అందరూ అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్ రిజల్ట్ కూడా మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం అప్పటికప్పుడు. సార్ ఎగ్జామ్ కూడా ఇదే లింక్ ఉన్నా? ఎగ్జామ్ GMR లింక్ పెడతాం మేము, లేదంటే కాలేజ్ బజార్ ఉంది కదా దాంట్లో రాయండి. కాలేజ్ బజార్ రాస్తున్నా సార్ ఆల్రెడీ. ఓకే ఓకే, మరి ఆపే రికార్డ్ ఆపే. సరే, ఈరోజు ఎగ్జామ్ ఉందా మళ్ళీ కాలేజ్ బజార్ లో? ఉంటుంది, ఉండే నిన్న రాసినాం సార్ ఎగ్జామ్. ఒక్కడు రాసింది, ఇద్దరు రాసింది, ఇక్కడ ఇద్దరు రాశారు ఎగ్జామ్స్. మళ్ళీ అదే పోస్ట్ చేస్తాను, మళ్ళీ అదే రాయండి వాళ్ళు కూడా. మీ రిజల్ట్ అనేది మేము కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, మీ తర్వాత సర్టిఫికేట్ లో మాకు ఇవ్వలేదు, మీ సర్టిఫికేట్ ఇవ్వరు, ఇవ్వకపోతే మేము ఎందుకు రా అంటే మీరు క్లాసులు చెప్పినప్పుడు అటెండ్ అవ్వలేదు. గవర్నమెంట్ రూల్ రా ఇది, PMKVY వాడి రూల్. ఓకే, కావాలంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడగండి. మనమే కాదు, బీటెక్ కాలేజ్, ఐటీఏ కాలేజీలు, అన్ని కాలేజీలు ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాయి. అది రూల్, గవర్నమెంట్ రూల్, మనం ఏం చేయడానికి లేదు, అర్థమైందా? ఆపే గణేష్, ఆపే, నువ్వు ఇంకా ఆపే, రికార్డింగ్ ఆపే.